విజ్ఞాపన ప్రార్థన గర్భఫలము కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించగలరు. మహాగణుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున మరి ప్రత్యేకించి గర్భఫలము లేని బిడ్డల కొరకు మీ పాద సన్నిధికి వచ్చాము నా తండ్రి. అయ్యా, గర్భఫలము లేక ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో కన్నీటిని కార్చుకుంటూ ప్రభా బిడ్డలు వారి యొక్క జీవితాన్ని గడుపుతున్న వారున్నారు ప్రభా. మరి ఎంతో కాలము నుండి ప్రభా ఎంతో ప్రయాసపడి ప్రభా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన ఫలితము లేని బిడ్డలున్నారు. వారందరి కొరకు ఈ రోజున మీ పాద సన్నిధికి వచ్చాము నా తండ్రి. అయా, వారి యొక్క కన్నీటిని తుడవండి. వారికి ఉన్నటువంటి అయా సమస్య నుండి విడుదల దయచేయండి. అయా, మరి గర్భంలో నీటి బుడగల సమస్యతో బాధపడుతూ మరి టాబ్లెట్స్ వాడుతున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి. ఆ నీటి బుడగలను తీసివేసి గర్భాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మరి మూసుకుపోయినటువంటి గర్భాన్ని తెరవండి ప్రభా. ఈ రోజున బిడ్డలు ప్రభా అద్భుతాన్ని చూచులాగున సహాయము దయచేయండి. మరి తండ్రి, ఎవరికైతే ఎటువంటి లోపముందో సమస్తమును ఎరిగిన దేవుడవయ్యా, ఆ లోపాలను సరిచేయండి ప్రభా. అయ్యా, మరి ఎంతగానో డాక్టర్స్ దగ్గరికి తిరిగి వారి యొక్క సమయాన్ని వారికి ఉన్న ధనాన్ని హెచ్చించినా కానీ తండ్రి, అయ్యా గర్భఫలాన్ని పొందుకోలేనటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తుండగా ప్రభా, యేసు నామములో అద్భుతాన్ని జరిగించండి. అయ్యా తండ్రి, అయా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రభా. మరి మీరిచ్చు బహుమానమును పొందుకొని మీలో సంతోషించి మీలో ఆనందించే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని, వారి యొక్క కన్నీటిని తుడిచివేయమని. అయా, వారిని తండ్రి ఎంతగానైతే వారు అవమానాలు పడుతున్నారో అంతగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. శారా గర్భాన్ని తెరిచినట్లుగా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచినట్లుగా, హన్నా గర్భాన్ని తెరిచినట్లుగా ప్రభా, ప్రతి బిడ్డ గర్భఫలము లేని ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు తెరవమని వేడుకుంటున్నాము తండ్రి. అయా తండ్రి, నీ పిల్లలు నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారన్న వాగ్దానము బిడ్డల జీవితంలో నెరవేర్చండి. ఒక్కరు సంతులేని దానిని ఇల్లాలుగాను తండ్రి నేను చేస్తానంటున్నారు ప్రభా. అయా, మీరే ఆ యొక్క బిడ్డలకు సంతానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము నా తండ్రి. అయా తండ్రి, మరి ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలము లేకుండా మరి ఉంటున్న బిడ్డలను కూడా తండ్రి మీరు దర్శించండి. ఈ రోజున ప్రభ అద్భుతాన్ని వారికి జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభ. జరిగించినందుకు కూడా వందనాలు ప్రభ. వారు నమ్మి విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు చెయ్యు అద్భుతాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్యులకు కూడా అర్థము కానివి నా తండ్రి. అవును నా తండ్రి, వారి జీవితంలో చేస్తున్నటువంటి మేలులను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభ తండ్రి బిడ్డలను మీరు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పరిచే బిడ్డలుగా వారిని దీవించమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.